తిరుగుబాటు వ్యాప్తి నానా సాహెబ్ గారి గురించి తెలియజేను. ఈయన మే 11వ తేదీ 2వ బహదూర్షా మొఘల్ చక్రవర్తి తిరుగుబాటు చేశాడు. అట్సన్ ఈ తిరుగుబాటు అణచివేసి బహదూర్షాని బంధించి బర్మాకు బదిలీగా పంపాడు. అక్కడే చివరి మొఘల్ చక్రవర్తి 1862లో మరణించాడు. నానా సాహెబ్ కాన్పూర్ సిపాయిల నాయకత్వం వహించాడు. వజీర్ అలీకి భార్య బేగం హజరత్ మహల్ హౌత్ నుంచి లేదా అయోధ్య నుంచి నాయకత్వం వహించింది. గంగాధరరావు భార్య లక్ష్మీబాయి జాన్సీన్ నుంచి తిరుగుబాటు చేసింది. తాతయ్య తోపే యుద్ధాల రూపంలో అవగాహన లోపంతో భారతీయ సైనిక బ్రిటిష్ వారి ముందు ఓటమి పాలయ్యారు. సమర్థ క్రమశిక్షణ బ్రిటిష్ సైనికుల అనుభవం ముందు నిలవలేక తక్కువ వ్యవధిలోనే భారతీయ సైనికులు లొంగిపోయారు. సమర్థులైన బ్రిటిష్ అధికారులు కంవెల్ ఓవరల్ లారెన్ హగ్రోసెస్ హల్వాలకు తిరుగుబాటు నాయకత్వం ఓడించి బంధించారు.